రాసిన పత్రిక రెండవ ధ్యాయం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మనం ముందుకు ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునికి స్తోత్రం చెప్పనండి హలే హలియ ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిళ్ళారా కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏ పిల్లలు ఏ పిల్లలండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పైన ఆయన నమ్మినటువంటి బిడలు అక్కడ పదమూడు వచ్చును నేను ఆయనను నమ్ముకునియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు నేను ఆయనను నమ్ముకునియుందును అనియు ఇదిగో నేనును దేవుడు ఆయనకిచ్చిన లేక నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచు ఉన్నారు సరే ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిడ్లారా దేవుని స్తోత్రం ఈ పిల్లలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మనకందరికీ విదితమే కదా యోహాను శుభవార్త మొదటి ధాయం పన్నెండవ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం కదా ఆయన ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా ఆయన పిల్లల ఒకటకు దేవుడేమిచ్చాడట అధికారం ఇచ్చి ఉన్నాడు ఆమెన్ అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్లారా దేవుని స్తోత్రం మనమందరం కూడా గలతి పత్రికలో మీరు చదివినట్లయితే విశ్వాసము ద్వారా మనమందరం కూడా దేవుని పిల్లలు అయి ఉన్నాం మాత్రమే కాదు ఆయన సంతానం అయి ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రభునందు నందు ఆయన చేత కొనబడినటువంటి వారము అబ్రహాము సంతానముగా మనం పరిగణింపబడుతూ ఉన్నాము ఆమె ఇక్కడ ప్రభు వారు అంటున్నారు దేవుని స్తోత్రం ఇక్కడ మనం గమనం కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు ఆయన రక్తం చేత కొనబడినటువంటి పిల్లలు ఆయనే ఎందు ఉంచినటువంటి పిల్లలు లేక విమోచింపబడినటువంటి పిల్లలు ఆయన ఎందు విశ్వాసముంచినటువంటి పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏమైనందున చెప్పనండి అంటే శరీర సంబంధులైనందున శరీరమును దాల్చుకొని ఉన్నందున శరీర బలహీనతలు కలిగి ఉన్నందున ఇక్కడేమంటున్నాడు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఏంటంటే చెప్పనండి మరణము ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా ఏమయ్యాడట రక్త మాంసములలో ఏమయ్యాడు చెప్పనండి పాలివాడయ్యాడు వాస్తవానికి దేవుడు రక్త మాంసములలో పాలివాడవటం అనేది అది చాలా ప్రబుణం పిల్లారా దేవుని ఆలోచింపదగినటువంటి విషయం అది ఆయనకు అక్కర లేదు ఆ తేజస్సులు ఆ మహిమలు ఆయన నివసింపదగినటువంటి దేవుడు ఆ వాక్కు అయినటువంటి దేవుడు ఆ ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన మనకరకు ఎక్కడ పాలివాడవుతున్నారట రక్త మాంసములలో మన మనలాగా ఏమవుతున్నాడో చెప్పండి మనలో ఒకనిగా పాలివాడవుతూ ఉన్నాడు ఆమె దేవుని బిడలుగా దేవుని స్తోత్రం దేవునికి యొక్క అవసరత లేదు అంతగా ప్రభులారా తగ్గించుకోవాల్సిన అవసరత ఆయనకు లేదు అంతగా ప్రభుణంది పుల రిక్తినిగా చేసుకోవాల్సిన అవసరత ఆయనకు లేదు అంతగా తను తాను ప్రభుణంది దేవుని స్తోత్రం విధేయత చూపించాల్సిన అవసరం ఆయనకు లేదు అయినప్పటికీ కూడా ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన అందున ఆయన ఎందు ఏ పిల్లలైతే ఉంచారో ఏ పిల్లలైతే కొనబడ్డారో ఏ పిల్లలైతే ఆయన ఎందు నమ్మకం ఉంచారో ఏ పిల్లలైతే ప్రబణం ఆయన సొత్తుగా మల్చబడ్డారో ఆయన సొత్తుగా పరిగణింపబడుతున్నారో ఆ పిల్లలు రక్త మాంసములైన అందున ప్రబణం దుపులారా మరణము అనేటువంటి దాసత్వము మరణం అనేటువంటి భయము వారిని దాసత్వంలోనికి నెట్టింది గనక ఆ మరణ దాసత్వంలో నుండి శాశ్వతంగా విడిపించడానికి కొరకాయి ఇప్పుడు ఆ ప్రభువే మన కొరకు ఏమయ్యాడు చెప్పనండి రక్త మాంసములు గలవ అంటే మనలో ఒకనిగా ప్రభుత్ పిల్లారు మార్చబడ్డాడు హలోయ మనలో ఒకరిగా శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు ఆమె మనలో ప్రవణ దుప్లారా దేవుని స్తోత్రం మన మధ్యలో ఆయన నివసించడానికి ఏం ధరించుకున్నాడు చెప్పనండి శరీరమును అమర్చుకోవాల్సి వచ్చింది హలలుయ హ ఎవ్రి పత్రిక పదో అధ్యాయం ఎవ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి మనం చదువుకున్నామమ్మ కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పయం నీవు కొరలేదు కానీ నాకొక శరీరమును అమరిచేతివి చాలండి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పయం నీవు కొరలేదు కానీ నాకొక ఏమర్చ అమర్చడానికి చెప్పండి శరీరమును అమర్చేతివి హలోయ తలెలుయ కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవుని ఇస్తే లోకంలోనికి ఆయన రాను వస్తున్నటువంటి సందర్భములో లేక ఆయన వచ్చిన ప్రవేశించినటువంటి సందర్భంలో ఆయన అరుదించినటువంటి సందర్భములో భూమికే సందర్భములో పరము నుండి ప్రభుని పిల్లారా భూమికి దిగి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రభు అంటున్నాడు నాకొక శరీరమును అమరిచేతివి అదే యోహన్ శుభార్త మొదట దా పద్నాలుగు వచ్చినప్పుడు మనం గమనిస్తున్నాం ఆ వాక్యమే శరీరధారి అయి ఏ వాక్యము ఆది వాక్యం ఆమె వాక్యం ఆమెలుయ ఆదియందు ప్రభుణందు పిల్లారా దేవుడి స్తోత్రం ఉన్నటువంటి దేవుడు ఆదియందు అంటే అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే ఆమె అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు ఆయనే హలెయ సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం అంటే దేవుని బిడలుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎనిమిదవ దాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం ఇరవై మూడవ వచ్చిన మనం చదువుకుందాం అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను హలో అల్లెలుయా అనాది కాలం మొదలుకొని అసలు కాలమునకు ప్రభుడు పిల్లారా ప్రారంభమే ఆయన కాలమునకు మూలమే ఆయన దేవుని స్తోత్రం చెప్పండి అండి ఆయనే ఆది సంభూతుడు ఆమె కాలం ప్రభుడు పిల్లారా దేవుని స్తోత్రం ఆయన కొరకు కాలం నిర్మించబడలేదు ఆయనను బట్టి కాలం ఏం చేయబడిందండి నిర్మించబడింది దేవుని స్తోత్ర కలను ఆక హలియ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిల్లారా అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతంలో ముందు కొండలు పుట్టక ముందు భూమిని దాని మైదానంలో ఆయన చేయకమునుపు నేలమట్టిని ధనవంత రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని హెలూయ చెప్పనండి హెలూయ ఆయన ఆకాశ విషాలను స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటని ఆయన పైన ఆకాశను స్థిరపరిచినప్పుడు జలాధారాలను ఆయన బిగించినప్పుడు జలములు తన సరిహద్దులు మీరకుండా ఉన్నట్లు ఆయన సముద్రం పొలిమేరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పిన అని దినము సంతోషించుచు నిత్యం ఆయన సన్నిధి ఆనందించుచుంటిని దేవుని స్తోత్రం చెప్పనండి హలే హలియ కా ఆయన కలగజేసిన ప్రలోకంను బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించ కావున పిల్లలారా నా మాట ఆలకించని నా మార్గులను అనుసరించి వారు ధన్యులు దేవునికి స్తోత్రం చెప్పనండి హల్లూయా ఎప్పుడున్నాడండి ఆయన దేవునికి నువ్వు ఏ కాలాన్ని అంటగట్టగలవు దేవునికి స్తోత్రం చెప్పనండి హల్లెలూయా చాలా మందికి ప్రభులు పిల్లరా తెలియని వారు మాట్లాడే మాట ఏంటంటే హైందవులు లేక దేవుని ఎరగని ప్రజలు మాట్లాడే మాట అంటే యేసు ప్రభులవారు వారు రెండు వేల సంవత్సరాల క్రితం వాడే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకేంటంటే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన నాటి నుండి ఆ సంఘటన మాత్రమే తెలుసు గనక ఎందుకంటే యేసును గుర్చి ప్రకటిస్తూ ఉన్నారు కనుక యేసు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు కనుక హలో కళ అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు అనే సంగతి తెలియదు శరీర దీప్తిగా ప్రబడుపులారనే లోకానికి వచ్చినటువంటి సంగతి మాత్రమే వారు పరిగెళ్ళ తీసుకుంటారో తీసుకుంటారు అంత మాత్రమే వారికి తెలుసు కానీ దేవుడు ప్రభుడు ప్లారా రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన వచ్చాడు కనుక ఆయన అంత ఆయన వయసు అంతే అనుకోవడానికి వీలు లేదు ఆయన భూమిని ముందు ఆయన ఉన్నటువంటి దేవుడు ఆమె అందుకే అక్కడ చాలా విషయాలు అక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం చాలా విషయాలు అక్కడ మనకు పొందుపరచబడి ఉన్నాయి కనుక దేవుని స్తోత్రం ఆయనే ప్రధాన శిల్పి ఆమె ఆయన మాట వలనే సమస్తం ఏం చేయబడిందండి ఏం చేయబడింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా దేవుడు దేవుని స్తోత్రం ఇవన్నీ కలకముందు ఆయన ఉన్నాడు అంటే ఆయన ద్వారానే ఇవన్నీ ఏం చేయబడ్డాయి ఏం చేయబడ్డాండి కలిగినవి నిర్మింపబడినవి సృష్టింపబడినవి ఆమె వీటన్నిటికంటే ముందు నేను ఉంటిని ఉంటిని అంటున్నాడంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే ప్రియ దేవుని పిల్లారా ఆయన ద్వారా సమస్తము ఏం చేయబడింది నిర్మింపబడింది దేవుని స్తోత్రం చెప్పనండి హలెయ హలెయ అందుకే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ఆది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే దేవుడు ప్రభుత్ పిల్లరా ఉన్నవాడు అనువాడు కనుక ఆయన ద్వారా సమస్తం ఏం చేయబడిందండి నిర్మింపబడింది దేవునికి స్తోత్రం చెప్పడండి హిలూయ హూయ దేవుని స్తోత్రం అలాగే మనం గమనిస్తున్నాం యోహన్ శుభవార్త మొదటి అధ్యాయం రెండవ వచనంలో మనం గమనించినట్లయితే లేదు అక్కడ మనం చూస్తున్నాం ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన దేవుని ఆయన మూలముగా లేకుంటే ఆయన ద్వారా ఆయన వలన కలిగినవి అని మనం గమనిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్పనండి హలియ ఏప్రిల్కి రాసిన పత్రిక మొదట ఉదాయం రెండవ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్లారా ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడు ఆయన ఆ కుమారుని సమస్త వారసునుగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను దేవునికి స్తోత్రం చెప్పనండి లూయ ఆయన ద్వారా ఎవరి ద్వారా మనం గమనిస్తున్నాం ప్రభుడుపులారా దేవుడు ఉన్నాడు కనుకనే ఆయన ద్వారా సమస్తము ఏం చేయబడుతుందండి ఉత్పత్తి చేయబడినవి సమస్తం నిర్మింపబడినవి సమస్తం ప్లారా కలగజేయబడినవి సృజింపబడినవి దేవునికి స్తోత్రికలను గాక హలి హలియ ఆయన కొరకు కాదు నిర్మింపబడినవి ఆమె ఆయన ద్వారా ప్రబణ సమస్తము నిర్మింపబడినవి అని మనం గమనిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం హలియ అంటే దాని ఉద్దేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే అన్నిటికీ ఆధారం ఆయన అన్నిటికీ కర్త ఆయన అన్నిటికీ ప్రబడుపులారా దేవుని స్తోత్రం ఆది సంభూతుడు ఆయనే హలియ ఆయన ద్వారా ప్రభుణం దృప సమస్తము నిర్మింపబడను ఆయన ద్వారా సమస్తం కలగజేయబడను ఆయన ద్వారా సమస్తము సృజింపబడేను అని మనం గమనిస్తూ ఉన్నాం ఆమె సృజింపబడినటువంటి ప్రతిదీ కూడా ఆయన లేకుండా సృజింపబడలేదు సృజింపబడినటువంటి ప్రభుడు ప్రతిది కూడా దేవుని స్తోత్రం అది నిర్మితమైనది అది సృజింపబడినది అది చేయబడినది అది కలిగినది దేవుని స్తోత్రం కలలుయా ఆ కలిగినది సమస్తము ఆయన ద్వారా కలిగినది ఆమె హలిలూయా ఇప్పుడు దేవుడు ఎప్పుడున్నాడు ఒక మాటలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఎంతవరకు ఎంత దూరం కొలగలు కొలవగలిగితే అంత దానికంటే ముందుగా ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుని హలే హలి హలే చాలాసార్లు ప్రభులారా మన శాస్త్ర శాస్త్ర శాస్త్రజ్ఞులు నిన్న మొన్న కూడా మనం గమనిస్తూ ఉన్నా మరి ఎంతవరకు గమనించారో తెలియదు కానీ ప్రభుడుపులారా భూమి యొక్క ఉనికిని ఈ సృష్టి యొక్క రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్నిసార్లు ప్రబుణు పరి ఆత్మ యొక్క ఉనికిని కనుగొనడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు భూమి యొక్క ఉనికిని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏమో మా దేవుని స్తోత్రం రకరకాల తీరీలు పరిశోధన చేస్తూ ప్రభుడు పిల్లారా ఆ గుట్టు విప్పుతాం ఈ గుట్టు విపుతాం ఆ చిట్ట విపుతాం ఈ చిట్ట విప్తాం అన్నట్టుగా శాస్త్రజ్ఞులు పరిశోధనలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం సరే మంచిదే ప్రభుడు పిల్లారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రియా దేవుని పిల్లారా అన్నిటికీ మూలం ఎవరండి చెప్పండి దేవుడే ఆమెన్ హలే సరే ఇప్పుడు ఆయన ప్రభుడు పిల్లారా దేవుని స్తోత్రం మనల్ని ప్రేమించి మనలో ఒకనివగా జీవించడానికి కొరకై మనలాగా రక్తమాంసములు వాడై మన మధ్యలో ప్రభుణంది మనతో పాటుగా పాలివారవునట్లుగా మనం గమనిస్తున్నాం హల లూయ ప్రభుణందుపులారా ఆయన దేవుని స్తోత్రం మన కొరకు ఆయన ఎవరి పత్రికలో మనం గమనిస్తున్నాం ఎందుకొరకు వరకు రక్త మాంసములు గల వాడుగా అయ్యాడు ఎందుకొరకు ఎవరి నిమిత్తం రక్తమాంసముడు గల వాడు అయ్యాడు ఎవరి నిమిత్తం ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు ఎవరి నిమిత్తం ఆ యొక్క పరలోక మహిమను విడిచాడు ఎవరి నిమిత్తం ఆయన ప్రభుణ్ నిపులారా ఆ పరలోకముడు భువికెత్తించాడు ఎవరి నిమిత్తం ప్రభుని దుప్లారా ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు అనే మనం గమనించినట్లయితే అక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిలారా ఆయన పిల్లలు అనేటువంటి మనము రక్త మాంసములు గలవరమైన మనను ఆ మరణం అనేటువంటి ఆ దాసత్వము నుండి ఆ అపవాది యొక్క దాసత్వము నుండి శాశ్వతంగా మనను విడిపించడానికి కొరకాయి మనలో ఒకని వంటి వాడుగా అయ్యాడు దేవుని స్తోత్రం చెప్పనండి హలియ 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 మీరు ఆలోచన చేయండి ప్రభు దుట్లారా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అద్భుతమైనటువంటి విషయం ఆలోచింపదగినటువంటి విషయం ఒక ఉన్నతమైనటువంటి పదవిని అనుభవించి ఆ పదవిలో నుండి హఠాత్తుగా తీసివేస్తారని ఎవరైనా చెప్పారనుకోండి ఏం జరుగుతుంది లేక ఉన్నతమైన స్థితులు ఉంటూ ఆ స్థితి నుండి ప్రభుత్వం ఒక ఆఫీసర్గా ఒక ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నావు అనుకోండి సరే పరిస్థితుల మూలాన అనేక కారణాల చేత ఆఫీసర్ నుండి నేను అటెండర్గా చేశారనుకోండి నువ్వు అక్కడ పని చేయగలవా క్లాస్ వన్ ఉద్యోగం నుంచి క్లాస్ ఫోర్త్ ఉద్యోగంలోనికి వచ్చావు అనుకోండి అమ్మా అక్కడ పని చేయగలవా ఏమా అవసరం వచ్చుకుంటే తనకి ఏ స్థాయి ఉందో ఇంకా ఆ స్థాయికి తగినటువంటి ప్రమోషన్ కొరకు ఒక ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఏమా మీకు అర్థమవుతుందా ఇంకా తనకంటే తను ఏ స్థితిలో ఉన్నాడో తనకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కొరకు తన ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి ఉన్నతమైన స్థితి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు కానీ ఆ పై స్థాయి నుండి ఆ కిందికి అతను అటెండర్ పోస్ట్లోనికి లేక కింది స్థాయి ఉద్యోగ ఫోర్త్ క్లాస్ ఉద్యోగంలోనికి రావాలి అని మాత్రం ప్రభుణంది పిల్లారా మీరు ఆలోచ ఆలోచన చేస్తారండి ఒకవేళ అలా చేయగలిగితే ప్రభుణం నిపులారా అదొక అద్భుతమే అవుతుంది కానీ చరిత్రలు అక్కడ ఎక్కడ కూడా లేదు ఆమె ఆ డ్యూటీలో నుండే కాస్త ప్రభుణ పిలారా దేవుని స్తోత్రం ఆ ప్రభుత్వాలకు తన పైగా ఉన్నటువంటి అధికారులకు నచ్చకపోతే కాస్త స్థాన భ్రమణం కల్పిస్తేనే అంటే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తేనే వారు నచ్చకపోతే అనేక సార్లు సేమ్ అదే స్థాయిని తగ్గించకుండా ఆ పోస్టులు అంటే వేరే వేరే డిపార్ట్మెంట్కు మారుస్తేనే చాలాసార్లు నేను లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు మీకు అర్థమవుతుందో లీవ్ అండి ఎందుకు మీకు అర్థమవుతుందండి కానీ అలాగే యేసు ప్రభుల వారి జీవితంలో మీరు ఆలోచన చేయండి అన్నిటికంటే ముందున్నవాడు అన్నిటి పైన ఉన్నవాడు అందరికంటే కూడా ఆ ప్రభుల అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు ఆది సంభూతుడు ఆయన దేవునిస్తూ ఆయన గుర్చి మీరు జ్ఞాపకం చేసినట్లయితే ప్రియ దేవుని బిళ్ళారా ఆ పత్రిక మొదటి ఉదాయం అమ్మ రెండు మూడవచనం చదవండి చదవండి పత్రిక మొదటి ఉద్దాయం మూడవ వచనం ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిళ్ళారా దేవుని స్తోత్రం ఆయన ఎవరంటే చెప్పండి ఆయన ఎవరు ఎవరండి ఆయన ఎవరు చెప్పండి దేవదూతుల కంటే ఘనుడైనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు దేవుని యొక్క మహిమ స్వరూపమై ఉన్నటువంటి వాడు దేవుని యొక్క మూర్తిమంతంనై ఉన్నటువంటి వాడు హలెయ హలెయ అంత మాత్రమే కాదు ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనై ఉండి ఇంకా ఆయన తేజస్సు ఆయన దేవుని మహిమ ఆయన దేవుని తేజస్సు ఆయన ఆయన తత్వం ఆయన ఆయన మూర్తిమంతము ఆయన హలెయ దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి నామం కలిగిన వాడు ఆమెన్ హెలూయ అంత మాత్రం కాదు ఉన్నత లోకమందు మహాసీనుడు దేవుడి కుడిపార్షుడు కూర్చుండేను అని మనం గమనిస్తూ దేవునికి స్తోత్రం చెప్పనండి హలియ ఇలాంటి దేవుడు ప్రభుడు దేవు దేవుడి తేజస్సు కలిగిన వాడు ఆయన మహిమ కలిగిన వాడు ఆయన తత్వం కలిగిన వాడు ఆయనతో సరి సమానమైనటువంటి వాడు ప్రభుణం ఇప్పుడు ఆయన దేవుని స్తోత్రం పరలోక మహిమను విడిచి దేని విడిచండి చెప్పండి దేవుని స్తోత్ర కుడి పార్శ్వడ తండ్రితో కూడా పిల్లారా దేవుని స్తోత్రం సంతోషించగలిగినటువంటి వాడు అమ్మాయి మన అనుభవిస్తూ ఉండాల్సినటువంటి వాడు ఆ యొక్క పరవశం చెందుతూ పిల్లారా దేవుని స్తోత్ర కలవక లోకములు ఆనందిస్తూ ఉన్నటువంటి ఆయన ప్రియ దేవుని బిళ్ళారా మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి ఏం చేయబడ్డాడు రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చింది ఆమె హలో లూయా మళ్ళీ చెప్పనండి హలి లూయా ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ప్రభుణందుపులరా ఆ దైవ అవతారము అనేది ఒక బుక్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మీరు చదవండి ఇన్కర్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చదవండి ఆయన హోదే ఏంటి ఆయన అంతస్థ ఏంటి ఏ స్థితి నుండి ఆయన ఏ స్థితికి మార్చబడ్డాడు ఏ స్థితి నుండి ఏ స్థితికి ఆయన ప్రభుణంది దిగదార్చబడ్డాడు అసలు ఎవరి నిమిత్తం ఆయన దిగజార్చబడ్డాడు ఎవరి నిమిత్తం ఆయన రిక్తునిగా చేసుకున్నాడు ఎవరి నిమిత్తం శాపగ్రస్తునిగా చేసుకున్నాడు ఎవరి నిమిత్తం ఆయన దరిద్రుడిగా అయ్యాడు ఎవరి నిమిత్తం ఆయన నేరస్తులు ఒకనిగా ఎంచబడ్డాడు అసలు ఎవరి నిమిత్తం ఆయన అర్పణగా మార్చబడ్డాడు ఒక వధించేటటువంటి పశువుతో సమానంగా ఎందుకు మార్చబడ్డాడు ఎవరి నిమిత్తం ఆయన మార్చబడ్డాడు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం మీ నిమిత్తం మా నిమిత్తం అని అందరి నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడండి రక్త మాంసనుడో పాలివాడుగా అయ్యాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలిలుయా హలియా మళ్ళీ చెప్దాం హలిలుయా కొలసిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచ్చినాన్ని మనం చదువుకుందాం కొలసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అండి హలియ ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే దేవుడు ఎవరు అదృశ్యుడు అని అర్థం అదృష్టుడు అంటే కనబడినటువంటి వాడు ఏ మానవుడు కూడా ఆయనను చూడలేదు చూసి ఉండలేదు చూడ నేరడు కూడా ఆమెన్ ఎందుకంటే అమరత్వంలో నివసించువాడు తేజస్సులో నివసించువాడు అయితే ఆ దేవుని యొక్క గొప్పతనం అంతా కూడా ప్రబణ పిల్లారా ఆ దేవుని బయలుపరిచిన వాడెవరు దేవుని దేవుని స్తోత్రం కలివాక దేవుని చూపించిన వాడెవరు ఆ దేవుని ఎరగడానికి కృప చూపిన వాడెవరు అంటే యేసు ప్రభుల వారే దేవుని స్తోత్రం చెప్పనండి హలే హలియ ఆయన ప్రభుణం దిపిలార ఎవరట అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడట ఆది సంభూతుడై ఉన్నాడు ఆమెన్ కింద చదవడం ఏలయనగా ఆకాశం దున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవిశ్వాసములైనడు ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ప్రభుత్వములైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజింపబడను సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడను దేవునికి స్తోత్రం చెప్పండి హలి హలిలుయ సర్వం ఆయనే దేవుని స్వరూపం ఆయనే ఆది సృష్టికి ప్రబడి ప్రారం సృష్టికి కారణభూతుడు ఆయనే ఆది సంభూతుడు ఆయనే దేవుని తేజస్సు ఆయనే ఆయన మూర్తిమంతము ఆయనే ఆయన మహిమ కూడా ఆయనే ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపము ఆయనే హలియ హలియ ఉన్నవి కానీ రాబోనవి కానీ సమస్తము ఆయన ద్వారానే ఏం చేయబడ్డా సృజింపబడ్డాయి దేవునికి స్తోత్రం కలుగుదా హెలూయా హూయా ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై హీమ్ ఓన్లీ ఆమెన్ ఇక్కడ మనం గమనిస్తున్నాం జో జోకు ఉత్పన్న పరమేశ్వరుకి బి కొయి ఉత్పన్నై ఉసీహక ద్వారై సబీ చీజ్ ఉత్పన్నమాన్ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇంకా ఆయన సంగతి మనం చూస్తూ ఉన్నాం పది వచ్చినాం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు లూయ అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆధారభూతుడు ఆది సంభూతుడు దేవుని స్వరూపము ఆయన మహిమ ఆయన తేజస్సు ఎవరండి యేసు ప్రభుల వారు దేవునికి స్తోత్రం చెప్పనండి హలే హలలుయ కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిళ్ళారా దేవుని స్తోత్రం కలు ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు ఆయన ఆమె పిలిపిలకు రాసిన పత్రికలు మనం గమనిస్తున్నాం అని నామముల కంటే దేవునికి స్తోత్రం ఎబ్రి పత్రికలు మనం గమనిస్తున్నాం ప్రబుణందు పిల్లారా స్తోత్ర స్తోత్రిక ఎబ్రి పత్రికలు మీరు గమనించినట్లయితే అక్కడ మనగా ఆరో ధాయములు మనం గమనిస్తూ ఉన్నాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో ధాయములు మీరు చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం అంటే దేవుని బిడలుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడారా ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి చదువుకుందాం మమ్మ ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షంలో విజ్ఞాపన చేయడం నిరంతరం జీవించుచున్నవాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హలిలుయా నిరంతరం యాజకుడుగా ఉన్నవాడు అంత మాత్రమే కాదు మార్పు లేనివాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హలిలుయా అంత మాత్రమే కాదు ఇప్పుడు ఇరవై ఆ రోజు పవిత్రును నిర్దోషుడు నిష్కలంపును చారక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చయిన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హిలూయ మనం గమనిస్తున్నాం ప్రభు దేవుని పిల్లారా యేసు ప్రభులు వారి యొక్క గొప్పతనమును గురించి మనకు జ్ఞాపకం చేసుకుంటే బైబుల్ అంతట్లో ప్రభుంది పిల్లారా మనం తిరగవేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు మనకు గోచరమవుతూ ఉంటాయి ఆమెన్ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ ప్రభుణంది పిల్ల క్రీస్తు ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా లోకానికి దేవుడు పరిచయం అయ్యాడు ఆమెన్ దేవుని ఉనికి ఆయన ద్వారా పరిచయం అయింది ఐ ఆయన ప్రభుడు ఎలాంటి వాడు ఆయన లక్షణాలు ఎలాంటివో ఆయన గురగణాలు ఎలాంటివో ప్రభుణ ఆయన ఒక తత్వం ఎలాంటిదో ఎవరి ద్వారా మనకు తెలిసిందని చెప్పండి యేసు యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియడం జరిగింది దేవుని స్తోత్ర హిలుయా దేవుని ఉనికి మనకు తెలియపరచబడింది దేవుని యొక్క గొప్పతనం మనకు తెలియచ తెలియపరచబడింది ఆయన మహిమ మనకు తెలియపరచబడింది ఆయన కార్యాలు మనకు తెలియపరచబడ్డాయి ఆయన ఉద్దేశాలు మనకు తెలియపరచబడ్డాయి ఆయన మనస్తత్వం మనకు తెలియపరచబడ్డాయి ఆయన మార్గం మనకు బోధింపబడ్డాయి ఆమెన్ ఎవరి ద్వారా ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆమెన్ హెలుయా ఆయన ఎవరు దేవుని స్తోత్రం ఆయనే అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఆయనే ఆమెన్ ఆది సంభూతుడు ఆయనే సర్వసృష్టికి మూలమా ఆయనే అన్నిటికి ఆధారభూతుడు ఆయనే ఆయనే దేవుని మహిమ ఆయనే దేవుని మూర్తిమంతం ఆయనే దేవుని యొక్క తేజస్సు కూడా ఆయనే అని నామముల కంటే చింపబడినవాడు ఆయనే అంత మాత్రమే కాదు ప్రభుడు పిల్లలు ఇప్పుడు ఉన్నవి కానీ రాబో పైన ఆధిపత్యం కలిగిన వాడు ఆయనే దేవునికి స్తోత్రం కలనుగాక హలుయ ఇప్పుడు ఆయన మనము ఆయన పిల్లలు అయిన కారణము చేత మనల్ని తన పిల్లలుగా పరిగణించిన కారణం చేత తన పిల్లలుగా తన హక్కున చేర్చుకున్న కారణం చేత ఇప్పుడు మన విషయంలో మనలాగా ఉండడానికి మన మధ్యలో నివసించడానికి మనలో ఒకని వంటిగా ఆయన పరిగణింపబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హలీలుయా మళ్ళీ చెప్పనండి హలీలుయా మళ్ళీ చెప్పండి హలీలుయా కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిళ్ళారా దేవుని స్తోత్రం మరి ఎవరికొరకు ఎందుకు ఆయన శరీరం అమర్చబడింది ఎందుకొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఎందుకొరకు రిక్తునిగా చేసుకున్నాడు ఎందుకొరకు దేవుని ఆ యొక్క పరలోక మహిమను వది వది విడిచాడు అని మనం గమనిస్తే అక్కడ ఒక కారణం మనకు కనబడుతుంది ఏ మరణ భయం అయితే మనల్ని ఏలుతూ ఉందో ఏ మరణం యొక్క దాసత్వంలోనికి మనం నెట్టివేయబడ్డామో ఏ అపవాది అయితే ప్రభులారా మన మీద ఈ మరణాన్ని రుద్ధిందో ప్రియా దేవుని వెళ్ళారా ఈ శాశ్వతంగా ఆ దాసత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆరాధించడం జరిగింది హలే హూయా ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని పిల్లారా మరలా అవచ్చును మనం మరల మనం చదువుకుందాం కాబట్టి పిల్లలు రక్తభాంసములు గలవారేందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని ఎవరినండి చెప్పండి మరణము యొక్క బలం మరణం యొక్క బలం ఏంటి దేవుని స్తోత్రం మరణం యొక్క బలం ఏంటండి చెప్పండి పాపము మరణం యొక్క బలం ఏంటి చెప్పండి పాపం పాపానికి మూలం ఎవరు పాపానికి జనకుడు ఎవరండి అపవాది ఈ అపవాదే ప్రముడు పిల్లారా దేవుడు చెప్పాడు బాబు నువ్వు ఈ పండు తినొద్దు ఈ పండు తిని తిన మనం నువ్వు సస్తావు నశిస్తావు దేవుని మహిమను పోగొట్టుకుంటావు దేవుడు చెప్పినప్పటికీ ప్రియా దేవుని పిల్లారా అపవాది మానవుని మోసము చేసి వాని యొక్క కుయుక్తులను బట్టి వాని యొక్క మోసయుక్తమైనటువంటి ఆ పన్నాగములను బట్టి మానవుడు ప్రియ దేవుని బిళ్ళారా అపవాదికి లోబడ్డాడు తద్వారా మరణం మానవునికి సంభవించింది అందుకే దేవుని వాక్యములు మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా దేవుని స్తోత్రం ఆది కాండ మూడో దాయం పదిహేను వచనములు మనం గమనిస్తున్నాం ఆది కాండ మూడో దాయం పదిహేను వచనం మనకందరి తెలిసిన విషయమే కదా ఆది కాండం మూడవ దాయం పదిహేను వచ్చినంలో ఇలా ఎత్తుగా మరియు నీకును స్త్రీకి మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆ వరిరము కలగజేసేదడు అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమే మీద కొట్టును ఇక్కడ మనకు కొంచెం మరియు ఆమెకును నీకును అక్కడ రెండవది శ్రీ సంతానమునకును చెప్పడమ్మా నీ సంతానమునకు ఏం కలగజేస్తానన్నాడు వైరము కలగజేస్తానన్నాడు అంటే ఏం కలిగింది అక్కడ ఆమె అంటే ఎవరు అక్కడ శ్రీ సంతానం ఎవరు ఆమె సంతానం ఎవరు ఏమా అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రబుల మనం అందరం కూడా దేవుని స్తోత్రం కలు ఎవరు సంతానం అండి చెప్పండి దేవుని శ్రీ సంతానం కాదు మనం ఎవరి సంతానము దేవుని అంటే పురుషుడు ప్రమేయం లేకుండా జన్మించినవాడు యేసు ప్రభులు వారు ఒక్కడే ఆమె అందును బట్టే ఆయన స్త్రీ సంతానముగా పరిగణింపబడ్డాడు ఏ సంతానం అండి స్త్రీ సంతానంగా పరిగణింపబడ్డాడు దేవుని వాక్యంలో మీరు గమనించిన గలతి పత్రిక నాలుగో దాయములు మీరు గమనిస్తే ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి అనేకసార్లు మనం ధ్యానం చేసుకున్నాం ప్రియ దేవుని పిల్లలు ఇక్కడ మనం గమనిస్తున్నాం మత్స్సు వార్త మొదట దాయంలో మీరు గమనించిన ఆ విషయాలు మనకు గోచరమవుతూ ఉన్నాయి నాలుగవ ఉదాయం నాలుగో వచ్చనం చదవడం గలతి పత్రిక నాలుగవ ఉదయం నాలుగో వచ్చిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన ఎవరు ఎందు పుట్టేటండి స్త్రీ ఎందు పుట్టి దేవుని స్తోత్రం మీరు గమనించాలి ఆయన ఎవరు ఎందు పుట్టాడట స్త్రీ ఎందు పుట్టాడు అసలు స్త్రీ యందు ఆ నరావతారము ప్రభుణం దుప్లారా లేకపోతే శరీర దారిగా అవతరించడానికి గల కారణం ఏమిటి అని మనం గమనిస్తే ప్రభుణం దుప్పలారా మనలో దేవుని స్తోత్రం మనలాగా రక్త మాంసములు గలవాడాయన ఆయన అవడానికి కొరకు ఆయన ఏం చేశారు చెప్పనండి ఒక స్త్రీని ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం కహెలుయ ఆయన శరీరమును ధరించుకోవాలి శరీరమును ధరించుకోవాలి అంటే ప్రభుణం దుపులారా మనలాగే మనలో వంటి వాడు కావాలి కాబట్టి మనలో ఒకరి వంటి వాడు కావాలి అంటే మనలాగా రక్త మాంస పాలివాడు కావాలి అని అనుకుంటే ప్రబణుంది పిల్లరా ఆ దైవ దైవావతారమును వదిలిపెట్టి నరావతారం ఎత్తాలి ఆమె ఆ నరావతారిగా ప్రబణ ది పిల్లరా ఈ లోకంలో రావడానికి కొరకే మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమె ఒక సాధనముగా హలలుయ అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రబుణందు పిల్లరా దేవుని స్తోత్రం ఆయన స్త్రీ సంతానం ముందు పుట్టి అని మనం గమనిస్తున్నాం అతి శుభవార్త మొదట దాయం దేవుని స్తోత్రం పదహారు వచనం యాకోబ మర్యాభరతైన యోసూ కను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను పైన ఏమో పలానా పలానాయన పలానాయన అని రాయబడింది కిందకు వచ్చేసరికి ఆమె ఏం క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అభిషక్తుడు అనబడినటువంటి రక్షకుడు పుట్టెను అని మనం గమనిస్తూ ఉన్నాము హలిలుయ కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిళ్ళారా ఈ మరణ దాస్యమునకు లోనైనటువంటి మనలను మరణం ప్రభుణందుపులారా రోమత్రికలు మనం గమనిస్తూ ఉన్నాం మొదటి ఆదాము పాపము చేసిన కారణం చేత ప్రభుణందుపులారా పాప వలన మరణము లోకములోనికి ప్రవేశించింది మరణం ప్రభుడు నిపులారా ఆదాముకే ప్రాప్తము కాలేదు ప్రభుణంది మరణము మనందరము పాపము చేసిన కారణం చేత ఆ మరణం అందరి మీద సంప్రాప్తం చెందింది లేక మరణం అందరికీ ప్రాప్తమైంది మరణానికి అందరూ దాసులమైపోయావిక మరణం మన మీద ప్రభుత్వం చేస్తూ వచ్చింది మరణం మన మీద ఏలుతూ వచ్చింది ఈ మరణం ప్రభుణందు పిలరా మానవునికి ఒక భయంకరమైనటువంటి ఆ స్థితిగా మారింది కాబట్టి ఈ మరము నుండి ఈ మరమనే దాస్యంలోనికి సాధారణ మనం నెట్టాడు గనక యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు అని మనం గమనిస్తే యోహాను శుభవార్త యోహాను శుభవార్త కారణం మనకు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగిపోదాం యోను శుభవార్త దేవునికి స్తోత్రం యోన్ శుభవార్త ముప్పై ఏడు వచ్చిన పద్దెనిమిది ముప్పై ఏడులో మనం గమనిస్తున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అందుకు పిల్లాత్ నువ్వు రాజువా ఆ చాలండి దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రభులందు పిల్లరా అక్కడ మనం గమనిస్తున్నాం దేవునికి స్తోత్రం అంటే అపవాది క్రియలను లయపరచుటకు యేసు ప్రభులు వారు ఈ లోకంలోనికి రావడం జరిగింది దేవునికి స్తోత్రం అది కావాలమ్మా దేవునికి స్తోత్రం చెప్పండి అండి హలెయ హలే కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం యేసు ప్రభులవారు వారు ఏ మరణం అయితే మనకు సాతారణ మనకు తీసుకొని వచ్చిందో ఏ మరణ భయములోనికి మనల్ని నెట్టిందో ఏ మరణానికి మానవుడు దాసుడయ్యాడు ఏ మరణం మానవుని మీద అధికారం చెలాయిస్తుందో ఇప్పుడు ఆ మరణ భయముల నుండి విడిపించడానికి యేసు ప్రభులు వారు రక్త మాంసంలో ఒకని వంటి వాడుగా అయ్యాడు దేవునికి స్తోత్రం కలను గాక హలియ మళ్ళీ చెప్దామండి హలిలుయ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిళ్ళారా దేవునికి స్తోత్రం అందుకే మనం గమనిస్తూ ఉన్నాం ఆ సెలువులు ఆయన ఏం చేస్తారు చెప్పనండి ఆ మూడు పదిహేనులో మనం గమనించినట్టయితే ఆదికాండం ఆ సిలువలో సాతాని యొక్క తలను ఆయన ఏం చేశాడు చిత్తగొట్టి వాని కోరలను లాగి వేసుకొని వాని అధికారాలను లాగి వేసుకొని వాని యొక్క పెత్తనం అంతా కూడా లాగి వేసుకొని ప్రబడిపిలారా ఆ యొక్క అపవాదిని లేక సాతని యొక్క తలను ఆయన చితగొట్టి ప్రియా దేవుని బిళ్ళారా ఆయనను ఆ అపవాది యొక్క అధికారాలన్నింటినీ ఆయన నిర్వీర్యము చేసుకు చేశాడు దేవునికి స్తోత్రం కళాక హెలుయా అపవాది యొక్క కోరలను పెరిగి వేశాడు వాని అధికారాలను త్రీసివేశాడు వాడి బలమంతటిని అణుచి వేశాడు వాడి బలమంతటి ప్రబుణి పిల్లారా నిర్వీర్యం చేశాడు ఆ మేన్ ఏ బలమును అపవాదికున్న బలం ఏంటంటే దేవునికి స్తోత్రం అపవాదికున్న బలం ఏంటి దేవునికి స్తోత్రం కలవాక ప్రభుణం ది పిల్లారా ఇక్కడ మనం గమనిస్తున్నాం అపవాదికున్న బలం ఏంటి అంటే మరణమే ఆ మరణ భయమే మానవుని ఏం చేస్తుంది దాసత్వంలోడికి నెట్టింది ఆ మరణమే మానవుని భయకంపితులుగా చేసింది ఆ మరణమే మానవునికి నెమ్మది లేకుండా చేసింది ఆ మరణ భయమే ప్రభులారా మానవుని దేవుని ఒక ఆ యొక్క మానవుని యొక్క సంతోషాన్ని హరించి వేసింది అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాం యేసు ప్రభులు వారు దేవుని స్తోత్ర ఒక ఆ కొరంతలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి కొరంతీలు పదిహేనవ ధాయం యాభై వచ్చిన నుంచి అక్కడ మనం చదువుకుందాం సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతలు స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను ఇక్కడ మీరు అమ్మ ఇక్కడ చాలా ఇక్కడ చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రియ దేవుని బిళ్ళారా చాలా విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి మన యొక్క దేవుని స్తోత్రం మానవునికి స్థితిమై ఉంటుంది తర్వాత దేవుని వలన మనకు కలిగే స్థితి ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనకు రాయిబడ్డాయి దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తే నలభై రెండు వచ్చినాం మృతుల పునత్నం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనమైనదిగా విత్తబడి మయమగలిదిగా లేపబడును బలమైనదిగా విత్తబడి బల బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాయని ఆయనని వ్రాయబడి ఉన్నది కరపటి ఆదాము జీవింపజేయు ఆత్మై ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి అండి హలెయ హలలుయా మళ్ళీ చెప్దాం హలలుయా ఇప్పుడు మనం గమనిస్తాం ప్రియ దేవుని పిల్లారా యాభై నాలుగు వచ్చిన ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయము ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళు పాపము పాపము మనకు బలము ధర్మశాస్త్రమే అూయ ఆఖరు వచ్చును ఆయనడు మన ప్రభుత్వ క్రీస్తు మూలంగా మనం జయము అనుగ్రహించు మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక హలే హలేలుయా ఈ మరణం యొక్క ముళ్ళును విరిచిన వాడు ఎవరండి చెప్పండి యేసు ప్రభుడు వారు ఈ మరణం యొక్క ముల్లును విరవాలి అంటే నేను ఏం చేయాలా తను కూడా మరణం అనేటువంటి అనుభవమును కూడా సాగాలి మరణం యొక్క బలమును విరవాలి అంటే మరణం యొక్క బలమును తృంచివేయాలంటే ఆ మరణమును ఆయన రుచి చూడాలి మరణం యొక్క వేదన శోధన వాటన్నిటిని గురించి ఆయన ఎరిగిన వాడుగా ఉండాలి అవి వాటన్నిటిని గురించి సహా అనుభవం గలవాడు అయితేనే మా మరణం యొక్క బలము నుండి మనల్ని కూడా విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలివాక హూయా హూయా ఇప్పుడు ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నామ్మా దేవుని ఒక కుటుంబం గురించి ఒక భార్యాభర్తల గురించి ఒక కుటుంబం గురించి నేను బోధించాలంటే నేనేం చేయబడాలా అంటే నేను కుటుంబం కలిగి ఉంటేనే కుటుంబం యొక్క సాధక బాధలు నేను అనుభవిస్తూ ఉంటేనే ఏమా మీకు అర్థమవుతుందా హలో లువ హలోలే ఈ అనుభవం లేదు అనుకోండి ఒక అమ్మ ఏదైనా ఒకటి బావిలో పడింది అనుకున్నాను నేను గడ్డ మీదు ఉండి అన్ని సలహాలు చెప్పినా ఆ నీటిలో ఈదుచ్చున వానికి ఆ బాధ ఏంటో ఏ ఇటరారా అటరారా అలా పట్టుకోరా ఇలా పట్టుకోరా ఇలా బాకురా అలా బ్రాకురా లేకుంటే కాలు ఇలా ఆడించడా చేతులు ఇలా ఆడించడా నువ్వు ఇలా పట్టుకోరా అలా పట్టుకోరా అన్ని సలహాలు చెప్పినా ఒడ్డు మీద ఉండి ఏ అమ్మ కింద వాడు పడుతున్నటువంటి బాధలు వాడికి అనుభవిస్తున్నటువంటి స్థితి వానికి అర్థమవుతుంది తప్ప ఒడ్డు మీద ఉన్న వారికి అర్థమవుతుందో చెప్పండి మీకు అర్థమవుతుందా హలెయ హలెయ అందుకే ప్రభుంది పిల్లల ఒక పాపం పాపం విషయము తప్ప క్రీస్తు ప్రభుల వారు మన వాళ్ళే అన్ని విషయాలలో ఏమయ్యాడట ఆయన సహా అనుభవం కలిగిన వాడుగా అయ్యాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హలిలూయా ఎబ్రిలో ఒక రాసిన పత్రిక ఎపి రాసిన పత్రిక అదే రెండవ ధాయం పదహారు వచ్చిన ఏల అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పనండి హలెలుయ దేవదూతల కంటే హెచ్చైన వాడు ప్రధాన మండలం ప్రధాన ప్రమణి పిలారా దేవుని స్తోత్రం ప్రధానుడుగా ఉన్నటువంటి వాడు ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి వాడు కానీ దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు కానీ దేవదూతల రూపమున ఆయన ఎవరు రూపం ధరించుకున్నాడు దేవదూతల రూపం ధరించుకుంటే మానవ ఆకారంగా ఈ లోకంలోనికి రావాల్సిన అర్థమవుతుందని అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇక్కడ ఏమంటున్నా అనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను దేవునికి స్తోత్రం చెప్పనండి హలియ హలెలూయా కింద మన గమనిస్తాం తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయము చేయుగలవాడై ఉన్నాడు ఆమెన్ హెలూయా గమనిస్తున్నాం ప్రియ దేవుని బిళ్ళారా దేవుని స్తోత్రం ఆయన అనుభవించాడు గనకనే ఈ ప్రభుని దిపిలారా ఆయన రుచి చూచాడు గనకనే ఈ మరణ భయమయములో ఉన్నటువంటి మనలను మరణానికి లోనైనటువంటి మనలను మరణదాసంలో ఉన్నటువంటి మనలను విడిపించటకు ఆయన రక్త మాంసములలో కలిగిన వాడుగా మనలో ఒకని వంటి వాడుగా ఈ లోకానికి రావడము జరిగింది దేవునికి స్తోత్రం కలను గాక హలే హూయా ప్రబణం పుల ఇంకా మనం గమనించినట్టయితే దేవుని స్తోత్రం కలవాక దేవుని బిడలుగా ఒక మాట మనం గమనిస్తాం దేవుని స్తోత్రం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీక రాసినటువంటి గ్రంథం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలుగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియ దేవుని బిల్లారా ఈ మరణ భయములో నుండి ఆ యొక్క దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పనండి విడిపించాడు ఆ మ్యాన్ ఏ భయంలో నుండి చెప్పండి అందరు చెప్పండి ఏ భయము నుండి మరణ భయము నుండి ఈ మరణ భయములో నుండి ప్రభువు మనల్ని విడిపించి దేవునికి స్తోత్రిక ఇక్కడ మనం గమనిస్తున్నాం సారీ వర్షే గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుకుందాం వసే గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయనడు పాతాల వర్షములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ జయము ఎక్కడా ఓ మరణమా నీ మురళెక్కడా హెలూయ పాతాల వర్షములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతున్నాం మృత్యువు నుండి ఏంటండి మరణము నుండి మరణ భయము నుండి మరణ దాశత్వము నుండి ప్రభు ఏం చేస్తానన్నాడు విమోచిస్తానన్నాడు రక్షిస్తానన్నాడు హల లుయా హుయా మరి ఈ మరణం మన మీద ప్రభుత్వం చేయించున్నది కనుక ఈ మరణ దాస్యము మనం లోనైనాం కనుక ప్రియా దేవుని బిడ్డారా ఇంకా మరణమును జయించగలన శక్తి మనకు లేదు ఉందండి లేదు ఆ లేని కారణం చేతనే యేసు ప్రభులు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏర్పడింది రక్త మాంసలు పాలివాడుగా అవడము ఏర్పడింది శరీర దారిగా ఈ లోకానికి రావడము జరిగింది దేవునికి స్తోత్రం కలిక హలలుయా హలలుయా ఏదైతే మానవుడు జయించలేకపోయాడో ఏదైతే మానవునికి అసాధ్యంగా ఉండిందో ఏదైతే మానవుడి యొక్క సామర్థ్యము చేత ప్రభు ఆ దానిని జయించలేకపోయాడో ప్రభువారు మన పక్షం వహించి మనలో ఒకరి వాని మార్చబడి మనలో ఒకరిగా ఈ లోకం వచ్చి మనం ఏదైతే చేయజాలకపోయామో దేనినైతే జయించలేకపోయామో ఏదైతే అసాధ్యంగా ఉండినదో ఏ కార్యమైతే మానవుని యొక్క శక్తికి అతీతమైనదిగా కనబడుతుందో మానవు యొక్క శక్తికి మించినదిగా ఉందో ఆ కార్యమే ప్రభు మన పక్షం వహించి మన మధ్యలో నివసించి మనలో ఒకరి వాడిగా రక్త మాంసంలో మన పక్షను యుద్ధం చేసి ఆ సెలవులో సాతాని యొక్క తలను చిత్తకొట్టి మరణం యొక్క భయకంపితుల నుండి మరణం యొక్క భయము నుండి మరణం యొక్క దాసత్వము నుండి శాశ్వతంగా యేసు ప్రభులు వారు మనకేం కలిగజేశాడండి విముక్తి కలిగజేశాడు హలెయూయా మళ్ళీ చెప్దామండి హలే మరణ భయముల నుండి ప్రభు మనల్ని ఏం చేశాడు విమోచించాడు ఈ ఉదయకాలస్వాములు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా దేవుని యొక్క ప్రేమ దేవునికి గొప్పతనం దేవునికి మంచితనం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ మనం గమనిస్తున్నాం మరణ భయం ఏదైతే మరణం ఏలుతూ వచ్చిందో ఈ కడపటి ప్రభుడు దిపులారా అయినటువంటి సాతాను మనను మరణ భయంలోనికి నెట్టింది మరణం మనల మీద ప్రభుత్వం చేయు అనిగా చేసింది ఆ మరణ దాసత్వంలోనికి అపవాది మనల్ని నెట్టింది కానీ దేవుని కృప దేవుని దయ వలన ఆ శత్రు బలమంతటిని ఆయనే అనగద్రోక్కి ఏదైతే మనకు అసాధ్యంగా ఉండిందో ఆ మరణం యొక్క ముళ్ళును విరిచి ఆ మరణం యొక్క బలాన్ని నిర్వీర్యం చేసి ఆ మరణముని యొక్క ప్రబడి దులారా దేవుని స్తోత్ర ఆ మరణము యొక్క ఆ భయంకరత్వాన్ని ఆయనే ఓడించి దేవుని బిడలుగా మనకు విజయాన్ని కలగజేశాడు హలే లూయ ఆయన కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది కొలసులకు రాసిన పత్రిక ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి కొలసులకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనాన్ని మనం చదువుకుందాం మరియు అపరాధముల వలనను శరీరం అందు మృతి పొందక ఆ సున్నతి పొందక ఉన్నట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన వలన మన మీద రుణముగా రుణముగాను మనకు నుండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవరాత్రను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసిన దేవునికి స్తోత్రం చెప్పనండి హలిలుయ మరలా మాట మీరు చదవనండి మరలా మాట మనం చదువుకుందాం అపరాధ మరియు అపరాధముల వలన శరీరం సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా అంటే రక్షణ పొంది ఉండని కారణము చేత సున్నతి అనే మాట ద్వారా అక్కడ రక్షణ పొందని కారణము చేత మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణం గాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకలతో సిలువకు కొచ్చి సిలువకు కొట్టి అంటే ఆయనే కొట్టబడి ఆయనే అప్పగింపబడి ఆయనే సిలువలు అర్పణగా పోయబడి పాపములకు విరుగుడు ఎలా కలుగుతుందో ప్రబడి ఎలా ధర్మశాస్త్రం మన పక్షాన్ని ఎలా నెరవేర్చాలో ఆ యొక్క పాపం యొక్క రుణాన్ని ఎలా తీర్చాలో ఆ పాపం యొక్క వెలను ఎలా చెల్లించాలో ఆయనే ధర్మశాస్త్రం ఎలాగైతే రాయబడిందో దాని ప్రకారంగా ఆయనే మన కొరకు అప్పగింపబడి సిలువలో తను తాను ప్రాణార్పణంగా పోయబడి బలి అర్పణ చేయబడి దహన బలిగా అర్పింపబడి పసుకా గొర్రెపిల్లగా వధింపబడి ఏం చేసేటట్టే చెప్పనండి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేశాను దేవునికి స్తోత్రం చెప్పనండి హలియా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఆయన ప్రధానను అధికారుడు నిరాదాయుడుగా చేసి సిలవచత విజయోత్సవముతో వాటిని తెచ్చి బహువాటముగా వేడుకకు కన్నపారచ్చాను దేవునికి స్తోత్రం చెప్పనండి హలియా హ ఆయనను పట్టుకుని వెంటనే అనుకున్నారు ప్రభుత్పులారా దేవునిస్తూ ఆయన పని అయిపోయింది అనుకున్నారు ఇంతటితో ప్రభుణం దు ఆయన ఊసెవరు ఎత్తరు అనుకున్నారు లోక సంబంధమైనటువంటి అధికారాల చేత ఆయన అణిచివేయాలనుకున్నారు రామ ప్రభుత్వ తరపునటువంటి బలము చేత ప్రభుణంపులారా ఆయన పీక మణాలనుకున్నారు ఆయన లేకుండా చేయాలనుకున్నారు ఆయన అణిచివేయాలనుకున్నారు ఆయన పేరెవరైనా ఎత్తకూడదు అనుకున్నారు ఆయన నామం ఉచ్చరించకూడదు అనుకున్నారు కానీ ప్రభుడు ప్రియ దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం ఏదైతే మానవునికి ప్రియ దేవుని బిడ్డారా దేవుని మానవుడు దేవుని అనచడానికి చూస్తే అది ఎంతమాత్రం సహేతకమైన ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డారా దేవుని స్తోత్రం కలవాక మానవుని యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా మానవు యొక్క కుయుక్తులు యుక్తులు ప్రభుడుారా అవన్నీ కూడా దేవుని ఎదుట పటాపంచలైపోయాయి అల్లి లూయా హలెయ హలూయా ప్రభుడు దు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ప్రభుడుపులారా అప్పటికి వీరు భయం తొలిపోలేదు ఆ వంచకుడు మూడవ రోజున తిరిగి మాట మా జ్ఞాపకం వస్తుంది అనుకుని ఆ సమాధి దగ్గర ఎంత బందోబస్తు ఏర్పాటు చేయాలో అంత బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ మ్యాన్ ఆ రాయి ఎవరైనా రాత్రిపూట దొంగిలిస్తాడేమో అనుకునే రాయికి సిల్లు వేశారు ఆ యొక్క సమాధి పైన ప్రభుడు దు పులారా దేవుని స్తోత్రం వారి బెటాలియన్స్ అన్ని కూడా సమాధి దగ్గర దించారు పెద్ద కర్ఫ్యూ వాతావరణం ఆ కాలంలోనే ఏర్పడింది అన్ని ఫోర్సెస్ అన్నీ కూడా అక్కడ దించేసేసారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటారా ప్రబుణంది పిల్లారా మీరు ఏ ఫోర్స్ అంటారో దేవునికి స్తోత్రం కలుక అన్ని ఫోర్స్లన్నీ కూడా అక్కడ దించేసారు కానీ దేవునికి స్తోత్రం కలు అసలు ఆయన ప్రభుణంది పిల్లారా నేను మీ జ్ఞాపం చేస్తున్న దేవునికి స్తోత్రం కలు మరణం నిర్వీర్యం చేసి ఆ బండలను తొలగించి ఆ ముద్రలు నిర్వీరం చేసి ఆదికారులను నిర్వీరం చేసి ప్రభుణంది పిలరా ఆయన విజయోత్సవంతో ఏం చేశాడు చెప్పండి మరణమును ఆయన జయించి గెలిచి లేచాడు హెలూయా హలలుయా ఇప్పుడు మరణానికి లోనైనటువంటి మనలను కూడా ఆయన తిరిగి లేపడానికి ఆయన ఏమై ఉన్నాడు సమర్థుడై ఉన్నాడు మొదటి కొరింతీలో మనం గమనిస్తున్నాం ప్రభుణంది పిలరా దేవుని స్తోత్రం క్రీస్తు లేపబడిన ఎడలా చెప్పండి మన విశ్వాసము వ్యర్థమే మేము ప్రకటించు సువార్త వ్యత క్రీస్తు లేపబడ్డాడు గనక ప్రభుంది పిల్లారా దేవుని స్తోత్ర కలవాక ఆయన దేవుని స్తో ఆయన మాటలు వాస్తవమే ఆయన చేసిన కార్యాలు వాస్తవమే ఆయన చేయబోతున్నవి కూడా వాస్తవమే దేవుని స్తోత్రం హలలుయా అందుకొరకే ప్రబుణంది పిల్లరా ఎన్నో రోమర్స్ ఆయన సమాజం మీద ఏంటి ఆయన మీద ఏంటి ప్రభుణందు పిల్లరా దేవుని స్తోత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుట్రలు బనుతూనే ఉన్నారు ఆమె బైబుల్ అంతా అబద్ధం అంచారు ఆయన మరణం అబద్ధం అంచారు రకరకాల రోమస్ ఆయనకు విరోధంగా ఎన్నో బుక్స్ రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా ఆయన అభండాలు మోపుతూనే ఉన్నారు ఎన్ని చేస్తున్నా ప్రభుడుపులరా స్వార్త ప్రకటింపబడుతూనే ఉంది ప్రజలు దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు ప్రజలు ప్రభుందారా దేవా అమ్మ అపవాది యొక్క బంధకాల నుండి విడిపింపబడుతూనే ఉన్నారు హలలుయా దేవుని శక్తి నిరూపణ చేయబడుతూనే ఉంది ఆమెన్ హెలూయా కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం మరణ దాస్యములకు లోనేటువంటి కూడా ఆయన ఏం చేశారు చెప్పనండి ఏం చేశాడని చెప్పండి విడిపించాడు ఆమె కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాను నేను ఆయన నమ్ముకొని అందున మరియు నేను ఆయన నాకు ఇచ్చిన పిల్లలను ఏం చేయడానికంటే చెప్పనండి వారిని విడిపించడానికి కొరకాయి ఆ మరణ దాస్యం నుండి ఆ మరణ భయము నుండి ఆ మరణముకు లోలైనటువంటి ఆ దాసత్డు శాశ్వతంగా విడిపించడానికి కొరకాయి యేసు ప్రభులు వారు మనలోకని వంటి వాడయ్యాడు ఆమెన్ మనలో దేవునిస్తూ మన వలి ఆయన శరీరం దాల్చుకుని లోకానికి వచ్చాడు ఆమె మనలో ప్రభుణం ది పిల్లారా మన కొరకు ఆయన రిక్తునుగా చేసుకున్నాడు మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు మన కొరకు మరణం పొందినంతగా విధేచు చూపాడు మన కొరకు ఒక నేరస్తులు ఒక ఎంచబడ్డాడు మన కొరకు ఆయన దున్నబడ్డాడు మన కొరకు గాయపరచబడ్డాడు మన కొరకు ప్రభుణం పిల్లారా తను తాను దేవునిస్తో పరలోక మహిమను విడిచాడు ఆయన ఆది స్వరూప ఆది సంబూతుడై ఉన్నప్పటికీ దేవుని యొక్క అమరత్వంలో ఉండదగిన వాడైనప్పటికీ కూడా ప్రియా దేవుని పిల్లారా సృష్టికి ఆయనే కర్త అయిన కూడా అదృశ్య దేవుడి ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుడిని బిళ్ళారా మనలో కొన్ని వంటి వాడగా మన మధులు నివసించడానికి శరీరధారిగా ఈ లోకంలోనికి రావడం జరిగింది హలిలుయ దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తానమ్మా దేవుని స్తోత్రం ఇప్పుడు చీమలు ఉన్నాయనుకోండి చీమలకు బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి మన మిలి నేను పలాను పలాను నువ్వు ఎన్ని గోపాలు చెప్పినా దానికి అర్థమవుతుందా చెప్పనండి అర్థమవుతుందా మరి ఏం కావాలా వారిలో దాని వలెను నువ్వు కూడా ఏం కావాలా మనం ఏం కావాలా మారినప్పుడే మన భాషా శైలి తనకు ఉంటుంది అరే మనలో ఈయన కూడా ఒకరిలా కనబడుతున్నాడని వారిని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రవణ దుప్పలాన నాలుగు చేతులు పది కాళ్ళు వేసుకొని నువ్వు ఏదో వీరాభిమానులాగా నువ్వు వచ్చావు అనుకోండి ఏం జరుగుతుంది అసలు వీడే పెద్ద భూతం అనుకొని ఏం చేస్తారు చెప్పనండి తరమేయడానికి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని బిడలుగా యేసు ప్రభులు వారు మనలో ఒకని వంటి వాడుగా కావడానికి గల కారణం ఏమిటి అంటే ప్రబుణందుపులారా మనవలే సహానుభవం కలిగిన వాడిగా అయ్యాడు మనవలే అన్నిటిని రుచి చూచాడు మనవలే శోధింపబడ్డాడు మనవలే మరణం యొక్క భయాన్ని ప్రభుణందుపులారా ఆ మరణాన్ని అని రుచి చూచిన కారణం చేత ఆ మరణం యొక్క భయమును విరిచి మరణం యొక్క ములును విరిచి మరణం యొక్క బలాన్ని నిర్వీరం చేసి ఆ దాసత్వం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు విడిపించాడు దేవునికి స్తోత్రం చెప్పనండి హలే హలియ ఇప్పుడు మరణం అంటే ఇప్పుడు చెప్పండి అండి ఎవరు గెలిచారు మరణాన్ని దేవుని స్తోత్రం మరణము గెలవడం కాదు మరణమును గెలిచిన జయేసు మరణము ఓడిను జయేసు ఆమెన్ ఈ లోకములో ఎంతో మంది గొప్పవారుగా ఈ లోకంలో చలమనయ్యారు దేవులుగా దేవతలుగా మహానుభావులుగా మహాత్ములుగా ప్రముణ ది ఎంతో మంది చలమనయ్యారు మరి మరణమును ఓడించిన వారు ఎవరున్నారు చెప్పండి ఆమెన్ మరణమును గెలిచిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి హలెలుయా హలెయ లోకములు ఎంతో మంది పుట్టారు ఎంతోమంది మంది చనిపోయారు కానీ ఎవరి సమాధి కూడా తెరవబడిన సమాధి ఎవరిది లేదు దేవునికి స్తోత్రం చెప్పనండి హలెయ తెరవబడిన సమాధి ఎవరిది అంటే కేవలం యేసు వారు మాత్రమే ఆమెన్ హెలూయా నేను మీ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ప్రభు అందుపులారా మరణమును నిర్వీర్యం చేసిన వాడు ఆయన ఆమెన్ మరణము భయమును తొలగించిన వాడు ఆయన మరణం యొక్క బలాన్ని తృంచి వేసిన వాడు ఆయన మరణం యొక్క కోరలను విరిచినవాడు ఆయన మరణం యొక్క ముళ్ళు ధర్మశాస్త్రం కనుక ధర్మశాస్త్రం అండి పాపముకు బలమేదండి ధర్మశాస్త్రమే పాపం ఎలా ఉన్నదో ధర్మశాస్త్రం లేగనప్పుడు పాపం యొక్క విలువ తెలియలేదు పాపం యొక్క సంఘటన తెలియలేదు ధర్మశాస్త్రమే పాపం ఇలా ఉంది పాపానికి శిక్ష ఇలా ఉంటుంది ఈ శిక్ష ఇలా ఇక్కడ అనుభవించాలి అనేది ధర్మశాస్త్రమే తెలియజేస్తుంది ఆ కనుక ప్రభు ఏం చేశాడు ధర్మశాస్త్రం నెరవేర్చాడు మరణపు ముల్లును విరిచాడు మనం కోరలను ఓడబెరికాడు ఆ మరణం పైన విజయాన్ని ప్రకటించాడు ఆమెన్ ఇప్పుడు ప్రభు బట్టి ప్రభు పిల్లలుగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా ఆ దాసత్వం నుండి విడిపించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు ఆమెన్ ఇక మరణం మన మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం హలెయ మళ్ళీ చెప్పండి హలే మళ్ళీ చెప్పండి హలే ఆ యొక్క ప్రభు దేవుని స్తోత్రం మరణ భయమును ప్రభు తొలగించాడు ఎప్పుడు పిలిచినా మరణాన్ని దేవుడు నిద్రగా మార్చాడు నిద్రించిన వారిని కూడా తిరిగి లేపడానికైనా సంసిద్ధుడుగా ఉన్నాడు కనుక దేవుని స్తోత్రం దేవుని బిడులకు మనం కూడా నిరీక్షణ కలిగి మన విశ్వాసం అందు బలపడదాం మన మైండ్ సెట్ మార్చుకుందాం ప్రభుతో పాటుగా ప్రభుడు పైన వాటిని మనం వెతుకుదాం భూసంబంధమైన వాటి మీద కాకుండా దేవుని స్తోత్రం ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమయమైనవో ఏవి నాణ్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి నాణ్యమైనవో ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మనం ఏముంచాలా దృష్టి నిలపాలి అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించడం గాక అన్నాను